హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అత్తగారు చేసే చేపల పులుసు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామా. చూస్తేనే నోరూరిపోతుంది కదండి, టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్లీ మళ్లీ ఇలాగే తయారు చేసుకుంటారు. సాధారణంగా చేప అంటేనే నీచు వాసన వస్తుందండి, కానీ ఈ మసాలాలు వేయటం వల్ల అస్సలు వాసన అనేదే ఉండదు. ఇంకా చేపల పులుసు విషయానికి వస్తే పులుసు చాలా చిక్కగా ఉంటుంది, టేస్ట్ సూపర్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగిన తర్వాత మజ్జిగతో కూడా ఒకసారి కడుక్కోవాలి. అప్పుడే చేప ముక్కల్లోంచి నీచు వాసన అంతా పోతుంది. ఫ్రైకి ముక్కలు సన్నగా ఉంటే చాలా త్వరగా వేగుతాయి. ఇప్పుడు చేప ముక్కల మీద కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ ముక్కలకి బాగా పట్టించండి. లేదు అంటే విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దలో కొద్దిగా ఉప్పు కారం కూడా కలిపి వాటిని ఒక్కొక్క ముక్క మీద అప్లై చేయొచ్చండి. అన్ని ముక్కలకి సమానంగా రెండు వైపులా కలిసేలాగా కలుపుకోండి. కొద్దిగా లావుగా ఉన్న ముక్కల్ని, తలా తోక ముక్కల్ని పులుసులోకి వాడుకుంటే బాగుంటుంది. పులుసు తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగాక నల్ల యాలక్కాయ, జాపత్రి, అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని నూనెలో 1 నిమిషం వేగనివ్వండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మా అత్తగారు తయారు చేసే స్పెషల్ మసాలా వేసి నూనెలో ఆ మసాలా ముద్దని వేగనివ్వాలండి. ఆ మసాలా ముద్ద ఎలా తయారు చేయాలో మీకు నేను చివరిలో చెప్తాను. ఆ మసాలా ముద్ద 2-3 నిమిషాలు నూనెలో వేగిన తర్వాత దానికి కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసి మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. మనం చేసే చేపల పులుసు కాబట్టి చింతపండు నానపెట్టుకుని గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని ఈ మసాలా ముద్దలో వేసుకుని మరగనివ్వాలి. ఆ మరుగుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఆ పులుసులో వేసి ఉడకనివ్వండి. అప్పుడే ఆ ముక్క మనకి బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత కొంచెం నీరు వేయండి. ముక్కలు మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి మనం పోసిన నీరంతా ఆవిరయ్యి పులుసు చక్కగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత మాత్రం ఉప్పు సరి చూసుకోండి. చేప ముక్కలు ఎప్పుడు స్పూన్ పెట్టి కలపవద్దండి. ఒక గుడ్డ తీసుకుని గిన్నెని అలా తిప్పితే చేప ముక్కలు పైకి కిందకి అవుతాయి. కూరకు ఉపయోగించిన మసాలా ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు దానికోసం 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు బాండ్లీలో నూనె లేకుండా విడివిడిగా వేయించుకుని పొడి కొట్టుకోవాలి. దాంట్లో హోల్ గరం మసాలా లేదంటే గరం మసాలా పొడి వేసుకుని 5 స్పూన్ల నువ్వులు కూడా, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసినవే, వేసుకుని అందులో 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 1 స్పూను నూనెలో వేయించి పక్కన పెట్టినవి ఇవి కూడా వేసుకుని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా ముద్దలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఈ మసాలా ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుని మనం ఫ్రై పీసెస్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కల మీద మెల్లగా 2 వైపులా కోట్ అయ్యేలాగా చూసుకోండి. ఈ మసాలా ముద్ద వల్లనే చేప టేస్ట్ చాలా సూపర్ గా వస్తుంది. ఈ ముక్కల్ని స్టవ్ మీద ఒక మందపాటి పెంక పెట్టుకుని దాని మీద నూనె వేసుకుని నూనె కాగాక 2 వైపులా కాల్చుకోండి. నువ్వులు వేయటం వల్ల చేప టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, నూనె కూడా ఎక్కువ పీల్చదు. నువ్వులు మన ఆహారంలో తీసుకోవటం వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం కూడా దొరుకుతుంది. ఒకేసారి చేపల పులుసు, చేపల ఫ్రై రెండూ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సాంప్రదాయ ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.